చూడండి, ఈరోజు మనము ఎవరికీ తెలియని విషయం తెలుసుకుందాము. గోర్లను కూడా మనము బ్రష్ చేసుకోవాలి. డస్ట్ అంతా ఉంటుంది, క్రిములన్నీ ఉంటాయి. 15 రోజుల్లో ఒకసారి, నెలలకు ఒకసారి చూడండి చిగుర్లలో. ఈ మాదిరి వాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, నల్లగా ఉంది, ఇప్పుడు తెల్లగా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. చూడండి, సోపు షాంపూ సర్పు అవసరం లేదు. వాటర్తో బ్రష్తో మనం క్లీన్ చేసుకుంటాం. దీనికి సపరేట్ బ్రష్ పెట్టాలి. చూడండి, ఇది పూర్తిగా ఎడమ కాలు అయిపోయింది, కుడి కాలు. ఈ విధంగా మనం నెలకు ఒకసారి 15 రోజులు కనీసం ఒకసారన్నా ఇవి కాలి గోర్లని శుభ్రంగా ఉంచుకుందాం. కాలి గోర్లు, కాలి వేళ్ళు మన మానవ శరీరానికి చాలా ముఖ్యం. దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా మానవ తక్షణ కర్తవ్యం.